రంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం దేశపాత్ర నేపాలం సచివాలయం పరిధిలో 200 రోజు కడప కడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొత్తవలస ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం నుంచి కాలుత ర్యాలీకి బయలుదేరి దేశపాత్ర నేపాలంలో 3000 కిలోమీటర్ల పైలన్ వద్దకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ గొర్రపల్లి శివ, మండల పార్టీ అధ్యక్షులు గొర్రె రవికుమార్, మొమ్మలూరి జగన్నాథం, ఒబ్బిన నాయుడు, ఎంపీపీలు నీలంశెట్టి గోపమ్మ, దొగ్గ సత్యవంతుడు, జడ్పీటీసీలు సేనపతి అప్పారావు, స్టేట్ డైరెక్టర్ వాకడ రాంబాబు, దమ్ము రమణ, వైఎస్ ఎంపీపీలు పినిశెట్టి వెంకటరమణ, కర్రీ శ్రీనివాసరావు, జేసీఎస్ ఇన్ఛార్జీలు బొంతల వెంకట్రావు, పిఎస్ఎన్ పాత్రుడు, నారాయణ స్థానిక నాయకులు బొడ్డు అప్పారావు, ఏడువాక నారాయణ, కోర్బిల్లి స్వామి నాయుడు, ఏడువాక రమణ, నక్క కృష్ణ, మండల యువజన విభాగం అధ్యక్షుడు ఐతన్శెట్టి అనిల్, కొత్త వలస మేజర్, పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి మరియు నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ఒక పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సంకల్పయాత్ర ప్రారంభించారో ఆ సంకల్పయాత్ర 3000 రోజులు పూర్తి చేసుకుని ఇదే దేశపాత్రపాలెంలో 3000 కిలోమీటర్ మైల్ స్టోన్ ఇక్కడ పూర్తి చేయడం, ఈరోజు ఆయన ఆదేశాల మేరకు మేము చేస్తున్న కార్యక్రమం కూడా ఈరోజు 200 రోజులు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేసుకుంటే మళ్ళీ ఇదే దేశపాత్రపాలెం రావటం అనేది మా నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వేసిన పునాది. పేదల ప్రజల ప్రాంతానికి వచ్చే కావాల్సిన అభివృద్ధి కానీ ఇంకా ఏదైనా ఒకటి అరా మిగిలిపోతే వాళ్ళందరినీ కలుసుకుంటూ ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వంలో ప్రతి ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జగనన్న ఒక దేవుళ్ళ ఈరోజు మన నియోజకవర్గ ప్రజలకు పెద్దదిగా ఉండటం, అదేవిధంగా ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందించడం చేస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు ఇదంతా ఒక అదృష్టం అని మేమంతా భావిస్తూ ఉన్నాం.